ఒక విషయానికి మసిపూసి మారేడుకాయ చేయడంలో యెల్లో మీడియాను మించింది ఏదీ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కోర్టు తీర్పులను తమకు అనుకూలంగా మల్చుకొని ప్రభుత్వానికి షాక్, జగన్ సర్కార్కు చుక్కెదురు అని రాయడం వారికి అలవాటైపోయింది. అదే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబుకు కానీ వ్యతిరేకమైన తీర్పులు వస్తే వాటి గురించి తమ పేపర్లో సింగిల్ కాలం వార్త కూడా ఉండదు. తాజాగా పాదయాత్ర విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వారు ఎప్పటిలాగే ప్రభుత్వానికి చుక్కెదురు అని రాసుకుని సంబరపడిపోయారు. అసలు విషయం ఏంటంటే, అమరావతి నుంచి అరసవెల్లికి మహాపాదయాత్ర అంటూ కొందరు రైతుల పేర్లతో హైకోర్టు నుంచి అనుమతి తీసుకొని యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఈ పాదయాత్రలో రైతులెవరూ లేరని, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. యాత్రకు అనుమతిచ్చేటప్పుడు 600 మందికి మించి యాత్రలో ఉండకూడదని, అందరికీ గుర్తింపు కార్డులు ఉండాలని కోర్టు షరతు విధించింది. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడిచి ఆ యాత్రను ఒక రాజకీయ యాత్రగా మార్చేశారు నిర్వాహకులు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద విమర్శలు చేస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారు. ఇటీవల ఈ యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించినప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం 600 మంది కంటే ఎక్కువగా ఉండకూడదని, గుర్తింపు కార్డులు చూపమని పోలీసులు అడిగితే వారితో వాగ్వాదానికి దిగి యాత్రను వాయిదా వేసుకుని వెళ్లిపోయి హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు పాదయాత్రపై విధించిన నిబంధనలు సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ యాత్రకు అనుమతి రద్దు చేయాలని ఏపీ డీజీపీ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని, తమ షరతులకు లోబడే యాత్ర జరగాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. అంతేకాదు, డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు పోలీసులు అడిగినప్పుడు చూపించాలని ఆదేశించింది. సంఘీభావం తెలపడానికి వచ్చిన వారు ఏ రకంగానైనా సంఘీభావం తెలపవచ్చునని చెప్పింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు పాదయాత్ర రద్దు కోసం డీజీపీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని స్పష్టం చేసింది. అయితే యెల్లో మీడియా యాత్రను రద్దు చేయాలని డీజీపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందని సంబరపడిపోతూ, జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ, ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు లాంటి పడికట్టు పదాలతో అసలు విషయాన్ని మరుగున దాచి తమ యెల్లో బుద్ధిని చాటుకున్నాయి.